బుచ్చిరెడ్డి పాలెంలోని డిఎల్ఎన్ఆర్ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేతుల మీదుగా 920 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసన్న మాట్లాడుతూ కుల మత తేడా లేకుండా పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి పేదవానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇళ్ల పట్టాల పంపిణీ చేశామని, రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మంది పేదవారికి ఇళ్లు అందించిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే తగ్గుతుందని ఆయన కొనియాడారు. అని చెప్పి కోరుకుంటా ఉన్నాము. అదే విధంగా బుచ్చి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ పెద్దలు తంగటూరు మల్లారెడ్డి గారిని వేదిక మీదకి రావాలని చెప్పి కోరుకుంటాం. రెండు వేదిక రామూర్లు గౌరవ సీనియర్ నాయకులు కింద ఉన్నా కూడా వేదిక మీదకి రావాలి. మూర్ల మురళి, మూర్ల భరత్, అదేవిధంగా శ్రీకాంత్ గారు మీదకి రావాలి. సీనియర్స్ అంతా కూడా వేదిక మీదకి రావాలి. ప్రెస్ వాళ్ళకి చేర్చేయలేదు. వేదిక మీద ఉన్న పెద్దలకు, అధికారులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, లబ్ధిదారులందరికీ నా నమస్కారాలు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పేదలందరికీ కూడా ఇంటి స్థలాలు ఇచ్చి పక్కా గృహ నిర్మాణ పథకం పెద్ద ఎత్తున చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం, అందులో భాగంగానే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 17,000 కాలనీల్లో లేఅవుట్లు వేసి అర్హులైన ప్రతి పేద అక్క చెల్లెమ్మలందరికీ 30,76,000 ఇళ్ల స్థలాలు పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో ఫేజ్ 1 కింద మొత్తం 15,60,227 ఇళ్ళు మనం కట్టించబోతా ఉన్నాం. మన నియోజకవర్గంలో ఫేజ్ 1 కింద కోవూరు నియోజకవర్గంలో కోవూరు మండలంలో 23 లేఅవుట్స్ వేశాం. 7,619 మందికి మనం ఇచ్చాం. ఆ భూమి 47,63,00,000 పెట్టి కొడవలూరు మండలంలో 18 లేఅవుట్లు వేశాం. 1,211 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. 15,44,00,000 ఆ భూమి కొనడం జరిగింది. బుచ్చిరెడ్డిపాళెం మండలంలో 21 లేఅవుట్స్ వేశాం. 3,719 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం. 49,22,00,000 పెట్టి ఆ భూమి కొనడం జరిగింది. ఇందుకూరుపేట మండలం 18 లేఅవుట్లు వేశాం. 1,640 మందికి మనం హౌస్ సైట్స్ ఇచ్చాం. దాదాపు 20,72,00,000 పెట్టి ఆ భూమి కొన్నాం. మొత్తం మనం 80 లేఅవుట్స్, 14,183 మందికి ఇళ్ల స్థలాలు, దాదాపు 133 కోట్లు ఖర్చు పెట్టి ఆ భూమి తీసుకోవడం జరిగింది. బుచ్చిరెడ్డిపాళెం ఫేజ్ 1 కింద రూరల్ మండలంలో 951 మందికి ఇళ్ల స్థలాలు ఇదివరకే మనం ఇచ్చాం. బుచ్చి టౌన్లో 17,91,00,000 ఖర్చుతో మొత్తం 58 ఎకరాల భూసేకరణ చేసి 6 లేఅవుట్లలో 1,678 పట్టాలు మనం సిద్ధం చేశాం. 506 మందికి ఇదివరకే మనం పట్టాలు పంపిణీ చేశాం. ఈరోజు 920 మందికి మనం పట్టాలు ఇవ్వబోతా ఉన్నాం. 45 కోట్లతో జగనన్న కాలనీల్లో 2,500 పక్కా గృహాలు నిర్మాణానికి పిఎంఏవై కింద ఈ మధ్యనే శాంక్షన్స్ ఇచ్చారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిలో కూడా మనం బుచ్చిరెడ్డిపాళెం పరుగులు తీయిస్తా ఉన్నాం. మీకు అందరికీ తెలుసు, ఎన్నికల్లో వాగ్దానం చేశాం, మనం అధికారంలోకి రాగానే బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ చేసుకుందామని చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తానే నేను వెళ్ళి
అన్న మా బుచ్చిరెడ్డిపాళెం మండలాన్ని మున్సిపాలిటీ చేయండి అని అడుగుతానే రాష్ట్రంలో 10 మున్సిపాలిటీలు ఇస్తే నెల్లూరు జిల్లాలో ఒకే ఒక్క బుచ్చిరెడ్డిపాళెన్ని మున్సిపాలిటీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. ఈరోజు మనం బుచ్చి టౌన్లో 12 కోట్లతో 18 వార్డులలో శరవేగంగా సైడ్ డ్రైన్స్, కాంక్రీట్ ప్రొడక్షన్ వాల్స్, కల్వర్ట్లు పనులు చేయిస్తున్నాం. 60 లక్షలతో బాంబే రోడ్డు నుండి రేపాల రోడ్డు వరకు సిమెంట్ రోడ్డు వేశాం. 65 లక్షలతో బాంబే హైవే రోడ్ సెంటర్ డివైడర్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశాం. మీరు అందరూ చూస్తున్నారు. 25 లక్షలతో పాత బెజవాడ గోపాలరెడ్డి పార్కును అభివృద్ధి చేస్తున్నాం. 50 లక్షలతో పార్కు విస్తరణ పనులు చేస్తున్నాం, త్వరలోనే ప్రారంభోత్సవం చేస్తాం. 80 లక్షలతో చిచ్చాట్ హోటల్ నుండి పంచేడు రోడ్డు వరకు బాంబే హైవే రోడ్డు వెడల్పు చేసి సిమెంట్ రోడ్డు వేశాం. కేఎం హాస్పిటల్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు బాంబే హైవే రోడ్డు వెడల్పునే ప్రారంభోత్సవం చేస్తాం. 80 లక్షలతో చిచ్చాట్ హోటల్ నుండి పంచేడు రోడ్డు వరకు బాంబే హైవే రోడ్డు వెడల్పు చేసి సిమెంట్ రోడ్డు వేశాం. కేఎం హాస్పిటల్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు బాంబే హైవే రోడ్డు వెడల్పు చేసి బీటీ రోడ్డు నిర్మాణానికి 80 లక్షలు శాంక్షన్ చేశాం. 25 లక్షలతో 35,000 డస్ట్బిన్లు కొని నగరంలో పంపిణీ చేశాం. అదేవిధంగా వవ్వేరులో 44 లాక్స్తో సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ ద్వారా వవ్వేరులో మైక్రో ఫిల్టర్ ఏర్పాటు చేసేదానికి టెండర్స్ పిలుచున్నారు, త్వరలోనే పనులు ప్రారంభిస్తారు. 20 లక్షలతో వార్డ్ నెంబర్ 4 నేషనల్ హైవే నుంచి సాయి డ్రీమ్ అపార్ట్మెంట్ ఇసుకపాళ్ళ వరకు సిమెంట్ రోడ్డు టెండర్స్ పిలుచున్నారు, అది కూడా త్వరలోనే పనులు ప్రారంభిస్తారు. అయినటువంటి విషయం బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీలో మంచినీటి సమస్య. దీని మీద ముఖ్యమంత్రి గారికి ఇదివరకే మనం ఒక రిపోర్ట్ తయారు చేసి ఇచ్చాం. దాని మీద ఫైల్ తెప్పించుకుని అప్రూవ్ చేశారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో చిన్న కొర్రి వేశారు. సంఘం నుంచి పైప్ లైన్ తీసుకొని బుచ్చిరెడ్డిపాళెంలో ఇంటింటికి కుళా ఇవ్వాలనే ఉద్దేశంతో 85 కోట్లతో ప్రతిపాదనలు ఇచ్చాం. అది త్వరలోనే ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అడిగినటువంటి పాయింట్స్ కూడా మన బుచ్చి మున్సిపల్ కమిషనర్ రిప్లై ఇచ్చారు. ఇప్పుడు శ్రీలక్ష్మి గారి దగ్గర, ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర ఫైల్ ఉంది. ఫైనాన్స్కి పంపించి అది త్వరలో క్లియర్ అయ్యే విధంగా చేస్తారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నుంచి మల్లిదేవి బ్రిడ్జి, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీసు, ఈ స్కూల్ దాకా 2 కోట్లతో సెంట్రల్ లైటింగ్ శాంక్షన్ చేయించాం. ఆ మల్లిదేవి బ్రిడ్జి దగ్గర నుంచి ఇక్కడ డబుల్ రోడ్డు వస్తుంది, సిమెంట్ రోడ్, సెంట్రల్ లైటింగ్ కూడా వస్తుంది. ఈరోజే టెండర్స్ పిలిచినారు, త్వరలోనే అవన్నీ కూడా పూర్తి అవుతాయి. మీరు పెట్టినటువంటి బాధ్యతలను వమ్ము చేయకుండా బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీని అభివృద్ధిలో, సంక్షేమ పథకాలలో ముందుంచే విధంగా, జిల్లాలోనే బుచ్చిరెడ్డిపాళెం నంబర్ 1లో ఉండే విధంగా నేను కానీ, మా చైర్పర్సన్ కానీ, మా కౌన్సిలర్స్ కానీ, మా నాయకులు కానీ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానీ అందరం కూడా మీ అందరి ఆశీర్వాదంతో బుచ్చిని రూపురేఖలు మార్చి అభివృద్ధి వైపు నడిపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఒకటి, హౌస్ సైట్స్ మీ బిడ్డల కొరకు, మీ బిడ్డల భవిష్యత్తు కొరకు. ఈరోజు బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ అయిన తర్వాత ఎకరా దాదాపు 2 కోట్లు 2.5 కోట్లు బలుకుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హౌస్ సైట్స్ అన్ని కూడా మీకు తీసిస్తున్నారు, ఇల్లు కట్టించిస్తున్నాం. ఆ హౌస్ సైట్స్లో సైడ్ డ్రైన్స్, రోడ్స్, మంచినీటి సౌకర్యం ఇల్లు కట్టించిస్తున్నాం. ఆ హౌస్ సైట్స్లో సైడ్ డ్రైన్స్, రోడ్స్, మంచినీటి సౌకర్యం, కరెంటు అన్నీ కూడా మేమే చేసి మీకు ఇస్తాం. దయచేసి మీరు ఎవరైనా వచ్చి 1 లక్ష 2 లక్షలకు అడిగితే అమ్ముకోవద్దు. మీ బిడ్డల భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారు 1 లక్ష విలువ చేసే స్థలాలను మీ చేతుల్లో పెడుతున్నారు. ఆ 1 లక్ష రూపాయలకి 2 లక్షలకి మీరు అమ్మేస్తే అదొక 1 వారం రోజులకో 10 రోజులకో మనకు అయిపోతుంది. కానీ మీ బిడ్డల భవిష్యత్తును చూసుకోండి, వాళ్ళు బాగుండాలి. వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చినాక ఫలానా టైంలో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా తల్లిదండ్రులకు ఇళ్ల స్థలం ఇచ్చి, ఇళ్ళు కట్టించి, ఆ కాలనీలో అన్ని సౌకర్యాలు కల్పించారని చెప్పుకోవాలి. దయచేసి
ఆ ఆలోచన ఎవరికైనా అమ్ముకునే ఆలోచన ఎవరికైనా ఉంటే మీ మనసుల్లో నుంచి తొలగించండి. మీ బిడ్డల భవిష్యత్తును గుర్తుపెట్టుకోండి. నమస్కారం. మన మాది మన శాసనసభ్యులు నల్లబ్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి, చైర్మన్ సుప్రజమ్మ గారికి, సూరా శ్రీనివాసులన్ గారికి, ఎంఆర్ఓ గారికి, కమిషనర్ గారికి, నాతోటి కౌన్సిలర్లకు అందరికీ నమస్కారం. విద్య, వైద్యం, సంక్షేమం మన వైసీపీ యొక్క ధ్యేయం. పేద కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రధాన లక్ష్యంగా మన ప్రభుత్వం పనిచేస్తుంది. ఎన్నో ఏళ్ళుగా మన నిరుపేదలకు అంటున్న కలలను నిజం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. దేశంలో ఎక్కడా లేని విధంగా మన ఏపీలో 30,75,000 ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. పక్కా ఇళ్లతో పాటు ప్రతి ఇంటికి మరుగుదొడ్లు, మంచినీటి సరఫరా, విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు స్థిర నివాసం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ జాతీయ గృహ నిర్మాణానికి అనుగుణంగా మన రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. అలాగే మన ఎమ్మెల్యే గారు ఎన్నో నిధులను తీసుకొని వచ్చి మన ఉచ్చి నగర పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. పంది పద్మ.